ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్ప వ్యూ అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా ఉదయమందు ఏసయ్య పట్టణమునకు వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు గాక అని చెప్పెను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొని అందుకు ఏసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను ప్రీలారా పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోకి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం నొద్ద ఉంచుచూ వచ్చిరే పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమనిరి వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచెను అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజురేడైన ఏసుక్రీస్తు నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలును బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచూ గంతులు వేయిచూ దేవుణ్ణి స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను వాడు నడుచుచూ దేవుణ్ణి స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనూ ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందేనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరును తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టియూ మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలేను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనస్కులై సొలోమోను మంటపములో ఉండిరి కడమవారిలో ఎవడునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గనపరచుచుండెరి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై పక్షమున చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి అపోస్తరుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు అని సహోదరి సహోదరులారా మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసము అందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటే విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడు ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలేనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన యందు మనమును సంపూర్ణులమై ఉన్నాము ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అందు విశ్వాసముంచిన వారికి నీవిచ్చిన గొప్ప అధికారమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మి వాటిని పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని మేము మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత మమ్మలను చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉంటూ మేము నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటే అందు విస్తరించుచు నీ అందుండి నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్